Hello friends, welcome to Salesforce in Telugu. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనకి మన ఆర్గ్లో ఎన్ని ఆబ్జెక్ట్స్, అంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ట్యాబ్స్ ఎన్ని యూజ్ చేయొచ్చు, అండ్ యూజర్ లైసెన్సెస్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి, నెక్స్ట్ స్టోరేజ్ లిమిట్ ఎంత ఉంది, అండ్ మల్టిపుల్ సెట్టింగ్స్ యొక్క లిమిట్ని చెక్ చేసుకోవడానికి ఎలానో చూద్దాం. సో మనం ముందుగా సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనం సెటప్ పేజ్లో అయితే ఉన్నాం. టు వెరిఫై ద డేటా స్టోరేజ్ అండ్ యూజర్ లైసెన్సెస్ లిమిట్, వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ విత్ హెల్ప్ ఆఫ్ సిస్టమ్ ఓవర్ వ్యూ. సో రైట్ నౌ వీఆర్ ఇన్ క్విక్ ఫైండ్ ఆర్ సెటప్ పేజ్. సో ఇన్ సెటప్ పేజ్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద సిస్టమ్ ఓవర్ వ్యూ విత్ హెల్ప్ ఆఫ్ క్విక్ ఫైండ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సిస్టమ్ ఓవర్ వ్యూని క్విక్ ఫైండ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్విక్ ఫైండ్లో సిస్టమ్ ఓవర్ వ్యూ అని చెప్పి టైప్ చేయండి. ఇన్ క్విక్ ఫైండ్ జస్ట్ టైప్ యాజ్ సిస్టమ్ ఓవర్ వ్యూ. సో ఆర్ ఏబుల్ సీ అండర్ ఎన్విరాన్మెంట్స్ వీ హ్యావ్ సిస్టమ్ ఓవర్ వ్యూ. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, మనం సిస్టమ్ ఓవర్ వ్యూని టైప్ చేయగానే అండర్ ఎన్విరాన్మెంట్స్ వేరియబుల్ కింద మనకి సిస్టమ్ ఓవర్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ సిస్టమ్ ఓవర్ వ్యూ. సో నౌ సీ వీ హ్యావ్ ద ఓవరాల్ ఆఫ్ యువర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ సెట్టింగ్స్. ఓకే, వీ కెన్ యూజ్ అప్ టు 400, వీ యూజ్డ్ 5%, వీ హ్యావ్ యూజ్డ్ 23. నెక్స్ట్ టోటల్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ సెట్టింగ్స్ వీ నాట్ యూజ్డ్. నెక్స్ట్ కస్టమ్ మెటాడేటా టైప్స్. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ప్లస్ కస్టమ్ సెట్టింగ్స్ ఎంతవరకు అవైలబుల్ ఉందంటే మనం 23 యూజ్ చేసాం, అంటే 5% యూజ్ చేసుకున్నాం, మ్యాక్సిమం 400 లిమిట్ ఉంది. నెక్స్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కస్టమ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, అవి యూజ్ చేయలేదు, టోటల్ మనం 23 మాత్రమే యూజ్ చేసాం. నెక్స్ట్ కస్టమ్ మెటాడేటా టైప్స్. సో మనం మెటాడేటా టైప్స్ యూజ్ చేసుకుంటే ఇది ప్యాకేజెస్ ద్వారా చేస్తాం కాబట్టి, అంటే డెవలప్మెంట్లో మనం ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి యూసేజ్ అయితే చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ కస్టమ్ మెటాడేటా టైప్స్ యూసేజ్ ఇస్ 0%. నెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ డేటా స్టోరేజ్. We used up to around 549 KB only. So that means we used only 10%. The maximum is 5.0 MB. So the overall percentage is 5 MB, the storage. ఇక్కడ మనం డేటా స్టోరేజ్ అయితే 549 KB మాత్రమే యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ టోటల్ లిమిట్ ఎంత అంటే 5 MB అనమాట. నెక్స్ట్ బిజినెస్ లాజిక్. 9 రూల్స్ ఉన్నాయి, అపెక్స్ ట్రిగ్గర్స్, నెక్స్ట్ ఆపెక్స్ క్లాసెస్, కోడ్ యూసేజ్ ఎంత ఉంది. దాని తర్వాత చూడండి యూజర్ లైసెన్సెస్. సేల్స్ ఫోర్స్ వీ హ్యావ్ 2, వీ యూజ్డ్ ఓన్లీ 2. ఆల్రెడీ వీ కన్సెప్టెడ్ బోత్, అంటే మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్సెస్ 2 ఉన్నాయి, ఆ సేల్స్ ఫోర్స్ లైసెన్స్ కూడా మనం 2 యూజ్ చేసాం అనమాట. సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అయితే ఒక లైసెన్స్ యూజ్ చేసుకున్నాం, అండ్ మ్యాక్సిమం 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చార్టర్ ఫ్రీ ఈజ్ 4, అండ్ వీ కెన్ యూజ్ అప్ టు 5,000. సో హియర్ యు ఆల్ హ్యావింగ్ సమ్ డౌట్ అబౌట్ వై ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ ఫ్యూ లిమిట్. ద రీజన్ ఈస్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఎడిషన్. దిస్ ఆర్గ్ ఇస్ ఎ డెవలపర్ ఆర్గ్. ఇది ఈ ఆర్గ్ అనేది ఏంటంటే మీకు అందరికీ డౌట్ రావచ్చండి, ఎందుకు మనకి ఓన్లీ కొన్ని లైసెన్స్ మాత్రమే ప్లస్ డేటా స్టోరేజ్ అంతా లిమిట్ ఉందంటే, ఇది ఫ్రీ ఆఫ్ ఎడిషన్. ఎందుకంటే మనకి సేల్స్ ఫోర్స్ ఈ డెవలపర్ ఎడిషన్ అనేది ప్రాక్టీసింగ్ పర్పస్ కోసమే ప్రొవైడ్ చేశారు కాబట్టి, అందుకే మనకి లైసెన్స్ అండ్ డేటా స్టోరేజ్ అనేది లిమిట్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో అందుకే మనకి లిమిట్ ఉందండి. మనకైతే సేల్స్ ఫోర్స్ 2 లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ 2 లైసెన్స్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అయితే 3 లైసెన్సెస్ యూజ్ చేయొచ్చు, మనమైతే ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాం, అండ్ చార్టర్ ఫ్రీ అయితే 4 యూజ్ చేశాం అన్నమాట. సో దాని తర్వాత మనకి API యూసేజ్ ఉంది. దాని తర్వాత చూడండి యూజర్ ఇంటర్ఫేసెస్, కస్టమ్ యాప్స్, కస్టమ్ అప్లికేషన్, 10 అప్లికేషన్స్ యూజ్ చేసామన్నమాట. నెక్స్ట్ యాక్టివ్ సేల్స్ ఫోర్స్ సైట్ ఒకటి ఉంది, అదైతే యాక్టివ్గా యూజ్ చేసాం. నెక్స్ట్ ఫ్లోస్, యాక్టివ్ ఫ్లోస్, ఫ్లోస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ ట్యాబ్స్, కస్టమ్ ట్యాబ్స్ అయితే చూడండి వీ యూజ్ 20 మనం కస్టమ్ ట్యాబ్స్ అయితే ఇక్కడ 20 యూజ్ చేసుకున్నాం, మ్యాక్సిమం అయితే 100. నెక్స్ట్ విజువల్ ఫోర్స్ పేజెస్ 33. సో ఇది ఏంటంటే మన సిస్టంలో ఎన్ని లైసెన్సెస్ యూజ్ చేసుకున్నాం, అండ్ డేటా స్టోరేజ్ ఎంత కన్జ్యూమ్ అయింది,
ప్లస్ యూజర్ లైసెన్స్ లిమిట్ ఎంత ఉంది, అండ్ మనకి ఏ యూజర్ లైసెన్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి అనే ఓవర్ వ్యూని, అంటే ఈ డేటా లిమిట్ని మనం ఎలా వెరిఫై చేయొచ్చు అంటే విత్ హెల్ప్ ఆఫ్ సిస్టమ్ ఓవర్ వ్యూ. మనం సిస్టమ్ ఓవర్ వ్యూ ద్వారా మనమైతే సేల్స్ ఫోర్స్లో రివ్యూ చేసుకోవచ్చు అండి. అంటే మీరు రియల్ టైంలో వెళ్ళినప్పుడు అది పెయిడ్ ఆర్గ్ అయినా కూడా మీరైతే వెరిఫై చేయొచ్చు అనమాట. వన్స్ యూ గో టు యువర్ రియల్ టైమ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు వెరిఫై ది సేమ్ ప్రాసెస్. ఈజ్ మేబీ యువర్ డెవలపర్ ఆర్ ఈజ్ మేబీ యువర్ శాండ్ బాక్స్ ఆర్ యువేటీ ఆర్ ఇట్ మే బీ ప్రొడక్షన్, యూ నీడ్ టు వెరిఫై ది సేమ్ స్టెప్స్. ఇఫ్ యు వాంట్ టు వెరిఫై హౌ మెనీ లైసెన్స్ ఆర్ అవైలబుల్ టు క్రియేట్ న్యూ యూజర్ అండ్ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్, హౌ మెనీ ట్యాబ్స్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అండ్ హౌ మెనీ అప్లికేషన్స్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అండ్ హౌ మెనీ ఫ్లోస్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అండ్ హౌ మచ్ డేటా స్టోరేజ్ ఇస్ అవైలబుల్ టు క్రియేట్ న్యూ రికార్డ్స్, హౌ మచ్ ఏపీఐస్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఆర్ హౌ మచ్ కోడ్ వీ కెన్ ఏబుల్ టు రన్ ఆర్ ఇన్స్టాల్ ఇన్ ఆర్ ఇన్స్టాల్ విత్ హెల్ప్ ఆఫ్ న్యూ ప్యాకేజెస్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ ఏబుల్ టు గెట్ విత్ హెల్ప్ ఆఫ్ సిస్టమ్ ఓవర్ వ్యూ. సో ఇలా సిస్టమ్ ఓవర్ వ్యూ ద్వారా మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న డేటా అవైలబిలిటీ ప్లస్ డేటా స్టోరేజ్ అండ్ లైసెన్స్ లిమిట్ అంతా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం సిస్టమ్ ఓవర్ వ్యూకి అయితే డిస్కస్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ప్రీవియస్ వీడియోస్ని వ్యూ చేయడానికి మరియు మా అప్కమింగ్ వీడియోస్తో కనెక్ట్ అవ్వడానికి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.